నిజంగా ఎస్సీసీకి ఒక ఊహించని షాక్ తగిలిందా? తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ఎస్సీసీని తప్పుపట్టే పరిస్థితి వచ్చిందా? ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారి అరెస్ట్, అచ్చెన్నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగిన నేపథ్యంలో ఎందుకు అక్కడ శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేది మొదటగా వేస్తున్న ప్రశ్న. తెలుగుదేశం పార్టీ తాజాగా వర్ల రామయ్య గారు కొన్ని పాయింట్లు తెచ్చేస్తారు. ఇదే సమయంలో ఎస్సీసీ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అనేది ప్రస్తుతం ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో పూర్తిగా రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ఎస్సీసీ మీద కూడా ఉంటుంది. ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఆయన పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అనే పాయింట్ను కూడా మెన్షన్ చేయడం ఇక్కడ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొన్నటి వరకు ఎన్నికల కమిషనర్ తరపున వత్తాసు పలికిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తమ మీదకు వచ్చేసరికి, తమ దాకా వచ్చేసరికి ఎన్నికల కమిషనర్ను కూడా అంటే ఎన్నికల సంఘాన్ని కూడా నిందించే పరిస్థితి ఏర్పడిందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే అచ్చెన్నాయుడు గారి మీద దాడికి వెళ్ళడం అనేది నేరం కాదా అనేది ఒక ప్రశ్న. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలా సెక్షన్స్ ఏమన్నా మార్చేశారా, టీడీపీ నేతల మీద ఎవరైనా దాడులు చేయొచ్చా అనేది అక్కడ ప్రశ్నించారు. ఇదే నేపథ్యంలో ఎస్సీసీ ఎందుకు మౌనం వహించింది అనేది కూడా ఇక్కడ వరల రామయ్య గారు నిలదీసిన పరిస్థితి. అంటే ఈ ఎస్సీసీ ఓపెన్ చేసిన యాప్ ఏదైతే ఉందో, ఈ వాచ్ యాప్, ఆ యాప్లో కూడా దీనికి సంబంధించి కంప్లైంట్ మళ్ళీ రేజ్ చేస్తారంట. అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీని మీద కంప్లైంట్ ఇవ్వబోతుంది. తెలుగుదేశం పార్టీ అంటే అచ్చెన్నాయుడు గారిని బెదిరించడం, అచ్చెన్నాయుడు గారిని నరికేస్తాను, చంపేస్తాను అని చెప్పి ఇంటికి వచ్చి వార్నింగ్లు ఇవ్వడం, ఇవన్నిటి మీద ఫిర్యాదు తీసుకోకుండా, వాటన్నిటి మీద యాక్షన్ తీసుకుండా ఆయన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేయడం ఎక్కడ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. అంటే అచ్చెన్నాయుడు గారు అలా చేయలేదు కదా, ఎవరిని బెదిరించలేదు, ఎవరిని నరికేస్తాను చంపేస్తాను అనలేదు. ఆయన ఒక రిక్వెస్ట్ చేశారు ఫోన్ కాల్లో, అంతే. దానికి ఆయన్ని ఏ3గా ఎలాగ చేరుస్తారు, ఏ3గా చేర్చి ఎలాగ తీసుకెళ్లి ఆయన జైల్లో పెడతారు అనేది ఇక్కడ ప్రధానంగా రేజ్ చేస్తున్న పాయింట్. అంటే ఒక కీలక నేత తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడు గారు, ఆయన వరుసగా వాస్తవానికి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అరెస్ట్ చేయడం ఇది. సో ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్నికల సంఘం మీద కూడా రివర్స్ అయిందా? ఎన్నికల నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో, ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ ఇటువంటి వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా ఏంటి అనేది ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కూడా ఎస్సీసీ మీద రివర్స్ అయింది చివరి నిమిషంలో అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.